సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. కోల్కతా సంఘటన దేశాన్ని కలిచివేసిన సంగతి అందరికి తెలిసిందే. అదే విషయం మీద మనతో మాట్లాడేందుకు పీఓడబ్ల్యూ అధినేత సంధ్యా గారు ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. ఎందుకంటే మహిళా సమస్యల మీద ఆమె గత కొన్నేళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. సో ఆమె ఏం చెప్తారో ఇప్పుడు చూద్దాం. నమస్తే అండి సంధ్యా గారు. నమస్తే. దారుణమైనటువంటి సంఘటన అండి. కేవలం ఒక్క నిందితుడినే ఇప్పటికి అరెస్ట్ చేశారు. అతను కూడా నిజం చెప్తున్నాడు అని నమ్మకం లేక లై డిటెక్టర్ టెస్ట్లకు వెళ్తున్నటువంటి సిచ్యుయేషన్ ఉంది. అసలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, ఎంతమంది ఎన్ని పోరాటాలు చేసినా, నిర్భయ కేసు చూసినా, దిశ కేసు చూసినా, ఎన్ని చూసినా కూడా ఎందుకు ఇంత దారుణమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి? మృగాళ్లలో ఎందుకు మార్పు రావట్లేదండి? ఒకటండి, ఇది చాలా అమానుష ఘటన. మొదలు ఆత్మహత్య అన్నారు. అంత క్రూరంగా ఆమె మీద దాడి జరిగితే, అంత అమానుషంగా ఆమె నిలువెళ్ళు గాయాల కుప్పగా ఉండి, ఆమె శరీరంలో ఉన్న గాయాల ఆనవాళ్లు ఆమె మీద దాడి జరిగిందని చెప్తున్నాయి. ఆ చివరికి ఒక వీడియో చూస్తున్నాం కదా, ఇట్లా గ్లాండ్ వాచిపోయి ఆ పిల్లి ఇలా చూసుకోవడం, ఆ కళ్ళ నుంచి రక్తం కారడం, ఆ ఒళ్ళంతా గాయాలు. కాసి పిల్లోడికి, 10 ఏళ్ల పిల్లోడికి చూపించిన ఈమె దాడికి గురైంది అంటారు. ఎవరో కుక్కలో లేకపోతే జంతువులో పడి చీరేసినట్టు. అంత ఘోరంగా ఆమె ఉంటే ఆమెను ఆత్మహత్యగా చెప్పిన గనులు ఎవరు? ఇవాళ చాలా అనుమానాలు మనకి అక్కడ లేవనెత్తుతున్నారు, చాలా వస్తున్నాయి. తల్లిదండ్రులకి హాఫ్ డే డాక్ లో పెట్టారు. ఎందుకు తల్లిదండ్రులకు డెడ్ బాడీ చూపిల కానీ పెంచి మెడిసిన్ చదివించి పీజీ చదివిస్తున్న ఆ తల్లిదండ్రులకు బిడ్డను చూసుకునే ఆఖరికి 4 గంటలు ఓపిక బట్టి వాళ్ళు అరిస్తే అప్పుడు వాళ్ళని శాంతింప చేయడానికి బాడీ చూపించారు. వాళ్ళకు వచ్చిన అనుమానాలని కనీసం ఖాతరు చేయలేదు, నివృత్తి చేయలేదు. ఇవాళ ఒక్కడే ఉన్న వాడెవడో వచ్చి ఘనకార్యం చేసినట్టు నేనే చేసా ఏమన్న దుష్ట శిక్షణ చేశాడు. ఎవడు ఏం జరిగింది? ఇఫ్లులో అమ్మాయి రేప్ చేస్తే రేప్ అటెంప్ట్ జరిగినట్టు, అత్యాచారాలకు వ్యతిరేకంగా, లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా, హ్యూమన్ ట్రేడింగ్ కి వ్యతిరేకంగా, ఆర్గాన్స్ ట్రేడింగ్ కి వ్యతిరేకంగా వాయిస్ చేసింది, కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి కక్షగట్టి చేశారా? అదొక అనుమానం. ఏ విధంగా చూసినా ఆమెది సహజ మరణం కాదు, ఆత్మహత్య కాదు, ఖచ్చితంగా హత్య. ఇప్పుడు ఎవడన్నా ఒకరిని బట్టుకొచ్చాడు వాడు ఉండొచ్చు, ఎందుకంటే వాడి బ్లూటూత్ 4 గంటలకు వాడు ఎంటర్ అయినట్టు, వాడి బ్లూటూత్ అక్కడ పడినట్టు చెప్తున్నారు. కానీ వాడు ఎందుకు ఘనకార్యం చేసినట్టు క్లెయిమ్ చేస్తున్నాడు? నేనే అని అసలు ఒకడే ఉన్నాడా? ఎంతమంది ఉన్నారు? సామూహిక అత్యాచారం. ఒక్క మనిషి ఆ స్థాయిలో హింసించలేరు, ఆ స్థాయిలో గాయపరచలేరు అంటున్నారు. మరి ఏం జరిగింది అక్కడ? ఏం జరిగింది? ఆ అమ్మాయి మనకు క్లియర్ కనపడుతుంది. అది సెమినార్ హాల్, అక్కడ ఫ్యాన్ ఉంది, అక్కడ ఏసీ ఉంది, ఒక కార్పెట్ ఉంది, ఆ కార్పెట్ మీద ఒక చిన్న మ్యాట్రెస్ ఉంది. రెస్ట్ తీసుకుంది, 36 గంటలు డ్యూటీ చేసింది, 5 గంటలు ఆ తర్వాత మళ్ళీ చేయాలి, 2:30 డ్యూటీ దిగి అన్నది, మళ్ళీ 6 రిపోర్ట్ చేయాలి. కాబట్టి 5-6 గంటల్లో మరి హాస్టల్లో రూము తను వెళ్ళి రావడం ఎందుకని అక్కడే పడుకుందాం. కానీ అదే తనకి చివరి గడియలు, అదే తీవ్రమైన హింసకు బలయ్యే ఘటన అయిపోతుందని ఆమె అనుకుని ఉండదు కదా. మరి ఆమె ప్రశ్నించినందుకే అహింసకు గురైందా? ఎంతమంది చేశారు? ఎందుకు చేశారు? కేవలం కోరిక కలిగి చేశారు? కోరిక కలిగితే అదే అత్యాచారం. అమ్మాయి ఒంటరిగా కనపడితే, అమాయకంగా కనపడితే, నిస్సహాయంగా కనపడితే ఒక ఛాన్స్ ఎవడరా చెప్పింది? అనేక దేశాల్లో స్టేర్ చేస్తే నేరం అనే స్పృహ కల్పించాయి ఆయా కంట్రీస్, ఆయా దేశాలు. ఒక ఆడపిల్లని తీక్షణంగా చూసినా, టెంప్టింగ్ గా చూసినా, ఇవాళ చెప్తారు వీళ్ళు బట్టలు సరిగ్గా వేసుకోరండి అందుకనే టెంప్ట్ అయిపోతారు అంటే, పక్కింట్లో బిర్యానీ గుమగుమలాడితే టెంప్ట్ అయిపోయి వాళ్ళ ఇంట్లో ఉన్న గిన్నెలో తెచ్చుకొచ్చుకుంటున్నామా? షాప్కి వెళ్ళినప్పుడు బాగా నచ్చిన డ్రెస్ కనపడుతుంది, చీరో డ్రెస్సో ఇంకోటో వస్తువో కనపడుతుంది, చాలా టెంప్టింగ్ గా బాగా కొనుక్కోవాలనిపిస్తుంది, పోయి పీక్కుని తెచ్చుకుంటున్నామా? అన్ని చోట్ల ఉన్న నియంత్రణ ఆడపిల్లల మీద ఎందుకు లేదు అనే చర్చ కూడా మనకు జరగదు, అనే థాట్ కూడా మనకు పోదు. ఇది పరిస్థితి, దీన్ని మనం అర్థం చేయించాలి. నువ్వు టెంప్ట్ అయినా మీద పడడానికి నీకు ఛాన్స్ లేదు. నీకు హార్మోన్స్ విజృంభించినా, నీకు కోరిక బద్దలైనా, నువ్వు ఆమె మీద పడే హక్కు నీకు లేదురా అని మొఖం మీద కొట్టినట్టు చెప్పాలి. అప్పుడే అత్యాచారాల నుంచి మనం ఆడపిల్లల్ని రక్షించుకోగలం. రైట్ అండి, కరెక్ట్ గా చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.